కోట్ల రూపాయలు ఇచ్చి నాయకులను కొంటున్నాడు. ఆడ మల్కాజ్గిరిలా ఒక టోపీ మాస్టర్ని తెచ్చి మల్లారెడ్డి అల్లుని తెచ్చి కూర్చుండబెట్టి మొత్తం మేడ్చల్ని దోసుకుండు ఇయాల మల్కాజ్గిరిని దోసుకుంటారు. ఈడ మెదక్ జిల్లాను దోసుకున్నారు. ఇవి గమనించాలా. ఒక్కొక్క నాయకునికి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. అవసరమా? ఓ మంచి పనులు చేయమంటున్నా. గ్రామంలో ఎవరైనా హాస్పిటల్లో పడితే బీదవారు తింటందుకు తిండి లేకున్నా ఉన్నాయని అమ్ముకొని హాస్పిటల్కి పెడుతున్నారు. మరి అదే హరీష్ రావు అవే డబ్బులు వీళ్ళకి చేస్తే కాదా? ఇలా కోట్లాది రూపాయలు నాయకులు కొంటే నాయకులు చెప్తే వీళ్ళు ప్రజలు ఇంతరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇయాల టికెట్లు అమ్ముకుంటుర్రు. ఒకడు మల్లారెడ్డి అంటాడు పిల్లికి బిచ్చం కూడా అయ్యాడు. వానంత దరిద్రుడు ప్రపంచంలో ఉండడు. వానికి చదువు రాదు, అంగుటా చాపు. వాని అల్లుడు పబ్ల పంటి తిరుగుతాడు, టోపీ పెట్టుకుంటాడు, ఎంటికలు కూడా డూప్లికేట్ ఎంటికలే. వాడొచ్చి నా మీద పోటీ చేసి సేవా కార్యక్రమాలు చేస్తా అంటాడు. సేవ కాదు, మన్ను కాదు. ఈ మల్లారెడ్డి గాడు 2 ఎకరాల చెరువు పక్క కొంటాడు, 10 ఎకరాల చెరువు కబ్జా పెడతాడు. ఇది ఘోరమైన పరిస్థితి. వాడు 200 కోట్లు ఇచ్చి ఎంపీ టికెట్ తీసుకోండు, మొత్తం పార్లమెంట్ నమ్మిండు. ఇయ్యాలంటాడు రేవంత్ రెడ్డి కనబడతలేడని. రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతు ప్రశ్నించిండు. వాళ్ళను గౌరవం మనము గెలిపించి పంపించింది ఒక మల్కాజ్గిరి కాదు, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేస్తందుకు. ఇవాళ ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని నిలదీసిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అరే మల్లారెడ్డిగా, నీకు చదువు రాదు, సంతకం పెట్టరాదు, పైసలు ఇచ్చి పదవులు తీసుకున్నావు, మొత్తం నీ కుటుంబాన్ని మొత్తం రాజకీయాలకు దించి మొత్తం తెలంగాణ నమ్ముదామనుకున్నావురా? నీకు బుద్ధి చెప్పనున్నాం రా. నువ్వు ఎలా ఏ విధంగా మల్కాజ్గిరిని దోసుకున్నావో ఇవాళ మొత్తం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాను మొత్తం దోసుకున్నావు. ఏడదీసినా నీ కుంభకోణాలే నువ్వు సరిపోవని నీ అల్లుని తెచ్చిపెట్టిండు. అరే రాజకీయాల సీనియర్ రా, నేను నీకన్నా అనుభవం ఉన్నోను రా. ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా. 97లో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరట ఆయాలట్ నుంచి ఈ 30 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నారా మల్లారెడ్డి? నువ్వంటావు ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తావు. అరే ఎంగిల్ చేయి ఇట్లా అన్నావురా నువ్వు ఎప్పుడన్నా? నీ అల్లుడు డూప్లికేట్ ఎంటికలు, డూప్లికేట్ మాటలు, ఆడలతో డాన్స్ ఆడతాడు, పబ్లిక్ పోతాడు, వీడొచ్చి ప్రజలకి సేవ చేస్తాడరా మల్లారెడ్డి? మల్లారెడ్డి నేను నమ్మర్రా, మేడ్చల్ నుంచి తరిమి తరిమి కొడతారు. నీ కాలేజీలన్నీ నెల తర్వాత నీ అల్లు నీ మెడికల్ కాలేజ్ల ఇంట్లో తీసుకపోయి అందులో చూపిస్తాడు. ఇదే వీళ్ళను ఆ స్టాఫ్నే తీసుకపోయి ఇంకో దాంట్లో చూపిస్తాడు, ఇంట్లో తీసుకపోయి అందులో చూపిస్తాడు. వాడు వన్ బతికే చీటింగ్ బతుకు లోఫర్గాడు. ఇటువంటి లోఫర్గాళ్ళు పైసలు ఇచ్చి అన్ని పార్టీలను కొని వాళ్ళతోని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. బిడ్డ మిల్లను జైలుకు పంపిస్తా, నీ కుంభకోణాలని తీస్తా, నీ కాలేజీలని బంద్ చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రజలు గమనించాలా, ప్రజలు గమనించాలా. దళిత బంద్ అంటున్నారు, ఇద్దరికి ఇస్తలేరు, దళిత బంద్ ఇచ్చినామని ఓట్లు వేయించుకుంటారు. బీసీ బంద్ అంటారు, 600 కడుపు ఉంటే ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలే కదా, వాస్తవమా కాదా అమ్మా తల్లి? ఇవన్నీ గమనించాలా, మాట్లాడాలంటే మస్తున్నాయి. మైనంపల్లి హనుమంతరావు మిమ్మల్ని ఓడిస్తా, మీ అల్లుని కూడా ఓడిస్తా అని అంటూ మాట్లాడుతున్నారు. ఆయన గెలిచిన తర్వాత మీ కాలేజీలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేస్తానంటూ కూడా ఒక కామెంట్స్ నిన్న చాలా సీరియస్గా మీ మీద మీకు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు, అసలు ఆయన మొహమేనా అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరేం మాట్లాడతారు? చెడిపోయిన ముఖం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన పెద్ద పైల్వాను,
ఓ రౌడీ, నేను భయపడవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళ రాజకీయ నా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రౌడీజేం చేసి, గుండాయిజేం చేసి, ఇప్పుడు కాలేజీలను బంద్ చేస్తా, నిన్ను చంపేస్తా, అది జీక్ చేస్తా, ఇది అంటాడు. నిజమే అండి, మేము బట్టి ప్రెసిడెంట్ అంటుంది. ఆయనకున్న నాలెడ్జ్ ఇవ్వనికి లేదు. ఆయన పిచ్చి కుక్క అయిపోయాడు. మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలు ఉండే ఏదో నడిచిపోయింది, కానీ ఇప్పుడు బయటికి పోయింది కదా. ఒక 30 తారీఖు నాడు 3 తారీఖు నాడు ఆయనదే తెలిసిపోతుంది. అయిపోయి కథ మొన్నటిదాకా జంగయ్య యాదవ్ కానీ మన నా మీద నిలబడ్డ క్యాండిడేట్ కానీ ఆడ టెంట్ వేసుకొని 4 దినాలు కూడా దీక్ష చేసారు బీజేపీలు. మన బండి సంజయ్ కూడా ఒక దినం దీక్ష చేసిండు. 6 నెలలు అయితే మేము రాగానే అది చేసేస్తామన్నారు, ఆయన వెళ్ళిపోయిండు. జంగయ్య యాదవ్ మల్లారెడ్డిని రానియదు తరిమి కొట్టాలని ఆయన చెప్పిండు. ఇప్పుడు ఆయననే నిలబడ్డాడు. ఇప్పుడు రేపే 3 తారీఖు ఆయన గిట్ట గెలిస్తే గిట్ట తెస్తాడేమో. ఎవడు గెలిచేది లేదు, చేసేది లేదు. వాళ్ళకు కూడా నేను భరోసా చెప్పిన వర్క్స్ బోర్డు కానీ మీకు ఒక విషయం చెప్తా. ఈ కాంగ్రెస్ వాళ్ళది 800 ఎకరాలు ఉప్పల్ బగాయత్ ల్యాండ్, 4 సీఎంలు మారిర్రు, భూమి తీసుకున్నారు, వాటర్ వర్క్స్కి ఇచ్చారు, ఉప్పల మెట్రోకి ఇచ్చేసారు, అందరూ మంచి గవర్నమెంట్ తీసేసుకుంది. కానీ వాళ్ళకి అలాట్ చేయలేదు. అది నేను మా సీఎం, నేను ఎంపీ ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ దగ్గర తీసుకుపోయి రైతులను అంత ఉసులబెట్టి ఆ అలాట్మెంట్ చేయించిన పని నేను మల్లారెడ్డిని. ఒక 60 ఎకరాల సీలింగ్ ఉండే దేశంలో ఎక్కడ కూడా సీలింగ్కు పట్టా ఇయ్యరు. సీలింగ్ కూడా వాళ్ళకి 600 గజాలు ఇప్పించిన ఎకరకు ఇచ్చి ఘనత నాది, మల్లారెడ్డి సీఎం కేసీఆర్. ఒక అదే మాదిరిగా 250 ఎకరాలు ఈ 118G కింద ఇట్లనే అసైన్మెంట్ ల్యాండ్లు అని ఈ కొన్ని పట్టాలని రకరకాల పరంపోగని కొన్ని ఇండ్లు కట్టుకున్నారు. 2007 దాకా పర్మిషన్లు ఇచ్చిర్రు, లేఅవుట్లైనవి ఎల్బీ నగర్ కానీ ఇది కానీ మన పిర్దాజ్గూడలు కానీ సేవా అదే సాయిప్రియా కాలనీ కానీ ఇవన్నీ అయితే మా కేటీఆర్ తెప్పించి కొత్త జియో తీసుకొచ్చిన 118 జియో తీసుకొచ్చి అవందరికి కూడా ఇప్పుడు అవన్నీ ఫ్రీ హోల్డ్ చేసినాం 300 ఎకరాల చిల్లర. అదే మాదిరిగా మన మన రాచకొండ కమిషనరేట్కు 66 ఎకరాలు ఇస్తే అందులో 50 ఎకరాలు దళితులది ఉంటే వాళ్ళందరికీ కూడా 600 గజాల లెక్క మొన్న పట్టాలు ఇప్పించిన ఘనత నేనే. అదే మాదిరిగా 360 ఎకరాలు సీలింగ్ భూమి ఉంటే వాళ్ళందరికీ కూడా దళితులది ఉంటే వాళ్ళందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ కింద మన గవర్నమెంట్కి హెచ్ఎండీఏకి ఇప్పించిన ఘనత అది కూడా నాదే. ఇది కూడా నేను చేస్తానా? వీళ్ళేం చేసారు, నన్ను మీటింగ్ పెట్టి తిట్టిర్రు, నన్ను రానియలే, ఒక్కనాడు కూడా రిప్రజెంటేషన్ ఇయ్యలే. నామకే వాస్తే ఇప్పుడు పోతా ఉంటే ఇప్పుడు ఇస్తూ ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు 300 మంది 400 మంది ఏమవుతుంది నామినేషన్ వేస్తే? నాకేమైనా ఇబ్బంది అవుతుందా? ఏ తప్పేముంది? ఎంతోమంది వేస్తారు, ఇవాళ ఆపుతామా మనం? నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలే. నీదేంది వర్క్స్ బోర్డ్ ప్రాబ్లం ఉంది, అందులో కొందరు బిల్డర్స్ కొందరు ఉండదు, అది కరెక్టే వాళ్ళకు. ఇప్పుడు వర్క్స్ బోర్డ్ ఒక ముస్లిం అయినా కేసు చేసిండు, వర్క్స్ బోర్డ్ అయినా ల్యాండ్ వచ్చింది, దాని మీద స్టే తీసుకొచ్చిండు రిజిస్టర్ ఆఫీస్లో. రిజిస్టర్ అయితే లేదు, చేస్తాం. ఇప్పుడు నా దగ్గరికి నేను దత్తాత్రేయ వస్తే మొత్తం ఆయన సిఎస్ తానికి పోయినాము, కేటీఆర్ తానికి పోయినాము, అందరి తన రిప్రజెంటేషన్ ఇచ్చినాము, పని జరుగుతున్నది. ఇట్లా చాలామందికి గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఉన్న సబ్ కమిటీలో నేనే ఉన్నా, మినిస్టర్ సబ్ కమిటీలో ల్యాండ్ దాంట్లో అందరికి కూడా ఇప్పించినాం. ఇది కూడా దగ్గరకు వచ్చింది, ఇది కూడా అయిపోతుంది తొందర వెళ్ళకమని చెప్పినా మొన్న కూడా ఆ కాలనీలో పోయి మీటింగ్ పెట్టాను నేను చెప్పిన. నేను వర్క్స్ బోర్డ్ది చేపించే బాధ్యత నాదని చెప్పిన. వచ్చేది మేమే, చేసేది మేమే, భరోసా పెట్టమని చెప్పినాం మేము. ఇక భరోసా పెట్టకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నా ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం కాదు, వర్క్స్ బోర్డ్ ప్రాబ్లం. చెయ్యాలి కదా గవర్నమెంట్లా, ఇసెంటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చిన, 5-6 చేసుకుంటూ వచ్చిన కదా, ఇది కూడా చేస్తా అని చెప్తున్నాం.